తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలాన్ని రాజమండ్రిలో కలపాలని పార్టీలకు అతీతంగా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల చంటుబాబు, ప్రతిపక్ష పార్టీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాడంశెట్టి సూర్యచంద్ర, జిల్లా కలెక్టర్ హరికిరణ్ను కలిసి గోకవరం మండలంని కాకినాడలో కలిపితే జరిగే అనర్థాల గురించి వివరించారు. అనంతరం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటుబాబు జిల్లా కలెక్టర్తో పలు విషయాలను వివరించారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ తప్పనిసరిగా గోకవరం మండలాన్ని రాజమండ్రిలో కలిపే విధంగా నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేస్తానని తెలిపారు. ప్రత్యేకించి జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం మండలం అనేటువంటిది గతంలో ఊరుపూడి కాన్స్టిట్యూన్సీలో విద్యమై ఉండేది. ఈ జిల్లాల పునర్విభజన కార్యక్రమంలో భాగంగా ఎవరైతే గోకవరం మండలం సంబంధించినటువంటి ప్రజానీకం అంతా కూడా ఏమైతే రాజమండ్రి సబ్ డివిజన్లో ఉండి అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో మిలితమై ఉండడం, హెడ్ క్వార్టర్ అనేటువంటిది ఏదైనా కాకినాడ హెడ్ క్వార్టర్ అవ్వడం, కాకినాడ జిల్లాలో ఉండడం వల్ల ఏమైతే అన్ని డిపార్ట్మెంట్లు కూడా రాజమండ్రి సబ్ డివిజన్లో ఉంటూ కాకినాడ రావడం అనేటువంటిది సుమారుగా 75 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ రాజమండ్రి సబ్ డివిజన్లోనే ఉంటూ రాజమండ్రి జిల్లాలో చేర్చవలసిందిగా మీరందరూ డిమాండ్ చేయడంతో పాటు మేమందరం కలిపి ఇవాళ గౌరవ జిల్లా కలెక్టర్ వారికి మా యొక్క విన్నపాన్ని విన్నవించడం జరిగింది. ఆ సూచనలు సలహాలు కోరుకుంటున్నారు. అయితే ఈరోజు మేము ఇచ్చినటువంటి దీనికి కలెక్టర్ గారు కూడా కులంకుషంగా చదివారు, మాతో చర్చించారు. చర్చించిన తర్వాత ఆయన కూడా కన్విన్స్ అయ్యారు. కన్విన్స్ అయ్యి గోకవరం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనే రాజమహేంద్రవరం జిల్లాలోనే హెడ్ క్వార్టర్గానే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని పూర్తిగా ప్రభుత్వానికి ఫేవర్గానే నేను రిపోర్ట్ నివేదిక పంపిస్తాను. ఖచ్చితంగా ఇది అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి చాలా సానుకూలంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ని ఈరోజు గోకవరం మండలాన్ని రాజమండ్రిలో జిల్లాలో కలపడం వల్ల గోకవరం మండలంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనకి గురవటం, రాజమండ్రి అతి సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం వల్ల ప్రజలందరికీ కూడా రాజమండ్రితో అనేక సంబంధాలు ఉండవు, కాకినాడ 80 కిలోమీటర్ల దూరం ఉందని తప్పనిసరిగా గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలపాలని ప్రజలందరి కోరిక మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, జగన్నాథ్ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల చంద్రబాబు గారు, వివిధ రకాల పార్టీ నాయకులు, జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా శ్రీ కల్పయ్య గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కల్పయ్య గారు కూడా చాలా సానుకూలంగా